నమస్తే ఎస్నే న్యూస్ కు స్వాగతం. నా పేరు రాజు. ముందుగా హెడ్లైన్స్. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఘనంగా జాతీయ న్యాయవాద దినోత్సవం. పాల్గొన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమావతి. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తుందన్న ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మిశ్రా జిల్లా కేంద్రంలో వార్షిక సర్వసభ్య సమావేశం. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం. పాతపాలమూరులో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన ఎంఆర్పిఎస్ నాయకులు. భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరింట్లో పెట్టుకోవాలి, పూజింపదగ్గది అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమావతి అన్నారు. జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయసేవ అధికార సంస్థ న్యాయసేవ సదన్ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమావతి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి ఒక్కరికి రాజ్యాంగంపై అవగాహన కల్పించడం వల్ల నేరాలు ఘోరాలను ఆదిలోనే అంతం చేసిన వారం అవుతామన్నారు. అనంతరం లా విద్యార్థులకు, డిగ్రీ విద్యార్థులకు క్విజ్ పోటీలు, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. It is a vehicle of life and its spirit is always the spirit of age. Constitution anedi general ga andar concept endante the laws ka sambandhinchina article ku sambandhinchina oka document adi vaadiki vanukostundi ani anukune akokalo unnavaru. But constitution anedi prati oka citizen of India अंदर की मुख्य मन इंटर अटे हिंदू भगवदगीता महाभारत सदस्य वाले पुराण क्रिस्टन वाले बैबल मन इंटरको पूजा आधा अंदर ये मतम वाल मन फंडामेंटल राइट्स गवर्नमेंट ड्यूटी इंडिविजुअल प्रिविलेजेस इंडिविजुअल राइट्स अभी वन आर टू डेज फ्रेम का अंदर फ्रेस मैं इंडिया दादापू रेल संवस परदेशी आधीन उपड़ी चला एनो कष्ट स्वातंत्र आधा मन को वील रेल संवस बाधल इपड़े स्वातंत्र होरा स्वातंत्र मन को तरण ये विधा मन भारत देशा नी इन कुला इन मता इन सदर्भ इन रकल मन देशा दाड़ीदेन आलाफ रोज रूल फ्रेम चाहिए आर्टिकल फ्रेम चाहिए मन चयले दी दाखी डॉक्टर बीआर अंबेडकर गारी अध्यक्षता एंतमंद सभ्युन टीम एर्पट्टी रे संवस दाने गटडी देश विदेश तिगी रूप डाक्युमेंट
డిసెంబర్ 2 నుంచి బీసీ విద్యార్థి యువజన పోరు యాత్రను నిర్వహిస్తున్నట్లు బీసీ సంఘాల నాయకులు వెల్లడించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోరుబాట నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల హక్కులను హరిస్తున్నాయన్నారు. బీసీ విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వడం లేదని, అదేవిధంగా యువజనులకు బీసీ కార్పొరేషన్ రుణాలు మంజూరు చేయడం లేదన్నారు. బీసీల హక్కుల కోసం ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు వారు వెల్లడించారు. వచ్చే నెల డిసెంబర్ 2 నుండి బీసీ విద్యార్థి యువజనుల పోరుయాత్రను రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలు 80 నియోజకవర్గాల్లో మరి జాజుల సీనన్న గారి నేతృత్వంలో బీసీ విద్యార్థులు బీసీల హక్కులకు సంబంధించినటువంటి యువజనులకు సంబంధించిన హక్కులకు సంబంధించినటువంటి సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజనుల పోరుయాత్ర నిర్వహించడం జరుగుతుంది. అదే సందర్భంలో ఈరోజు ముఖ్యంగా మరి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పాలమూరు నుండి పట్నం వరకు బీసీ విద్యార్థి యువజనుల పోరుయాత్రను ప్రారంభం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మొట్టమొదటిగా ఇదే జిల్లా నుండి వచ్చే నెల 2వ తారీఖున జడ్చర్లలో మొట్టమొదటి బహిరంగ సభ ద్వారా ఈ జిల్లాలో యాత్ర ప్రారంభమవుతుంది. మరి ఇక్కడ నుండి కూడా విద్యార్థి యువజనుల పోరుయాత్రను, ఎందుకంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బీసీల హక్కులకు సంబంధించినటువంటి హక్కులను హరిస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో చదువుకునేటువంటి విద్యార్థులకు ఫీజుల రీఎంబర్స్మెంట్ ఇవ్వడం లేదు, ఇచ్చినా సకాలంలో ఇవ్వడం లేదు, మరి విద్యార్థులకు కాలేజ్ యాజమాన్యాల సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. మరి ఇదే సందర్భంలో యువజనులకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. మరి బీసీ కార్పొరేషన్ రుణాలు కానీ అనేకమైనటువంటి రుణాలు కానీ ఈ రాష్ట్రంలో ఇవ్వడం లేదు. మరి అదే కేంద్ర ప్రభుత్వ విషయానికి వస్తే మరి ఈ దేశంలో బీసీలను బిచ్చగాలం చూసేటటువంటి పరిస్థితి ఉన్నది. మరి కేంద్ర ప్రభుత్వం మీద అనేక సార్లు మేము పోరాటం చేశాం. మాకు బీసీల కులగణన కావాలి, జాతీయ గుణగణలో కులగణన బీసీల కులగణన కావాలని చెప్పి దేశవ్యాప్తంగా మేము పోరాటం చేసి పార్లమెంటు ముందు కూడా అనేకమైన ధర్నాలు చేశాం. కానీ కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు, అడగాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అడగడం లేదు, మరి చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం చేయడం లేదు. కాబట్టి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మా సమస్యలను బీసీల హక్కుల కోసం ఈ రాష్ట్రంలో తలపెట్టినటువంటి బీసీ యువజనుల పోరుయాత్రను విజయవంతం చేయాలని చెప్పి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఇదే సందర్భంలో ఏదైతే మా హక్కుల కోసం మేము అడుక్కోవాల్సిన పరిస్థితి ఉన్నది, 2% ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు రాష్ట్రంలో దేశంలో కానీ పరిపాలిస్తూ ఉన్నారు. కానీ ఈ దేశ జనాభాలో 60% ఉన్నటువంటి బీసీలను మరి బిచ్చగాలుగా చూస్తూ, బీసీలను ఏదో ఓట్లేసే యంత్రాలుగానే చూస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలకు కనిపి కలిగే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జాజుల సీనన్న గారి నేతృత్వంలో బీసీ విద్యార్థి యువజనులందరూ కూడా ఏకమై మన ఐక్యతను చాటాల్సిన బాధ్యత మన బీసీలందరి మీద ఉంది. కేంద్ర కమిటీ అధ్యక్షుడు, ఏదైతే డిసెంబర్ 2 నుంచి బీసీ విద్యార్థి యువజన యాత్ర పాలమూరు నుంచి పట్నం దాకా తీసుకున్నాము, నేడు తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఎన్నో ఆశలతో విద్యార్థులు ఆ రోజు ఉద్యమం కానీ తర్వాత కానీ ఎన్నో ఆశలతోని చదువుకుందాం అనుకున్నారు. కాకపోతే తెలంగాణ కన్నా ముందే ఫీజు రీఎంబర్మెంట్ స్కీమ్ కావచ్చు లేదా ఫీజు నియంత్రణ చట్టం కావచ్చు, అనేక చట్టాలు అమలయ్యాయి. తెలంగాణ వచ్చినాక నేటికి 3 సంవత్సరాల బకాయిలు దాదాపు 3200 కోట్లు పెండింగ్లో ఉండడం చాలా దురదృష్టకరం. ఎందుచేత అంటే మనకి చూడనీకి 3200 కోట్లే, కాకపోతే దాదాపుగా కొన్ని లక్షల మంది విద్యార్థుల కన్నీళ్ళు. ఎందుచేత అంటే నేడు ఒక ఎల్ఎల్బి అయిపోతుంది, ఓ బీ ఫార్మసీ అయిపోతుంది, ఓ ఇంజనీరింగ్ అయిపోతుంది, ఇంజనీరింగ్ అయినాక ఉద్యోగానికి పోవాలన్నా లేదా ఉన్నత విద్య కోర్సులకు పోవాలన్నా నేడున్న కాలేజీలు ఏ ఒక్కరు కూడా వారి సర్టిఫికెట్లు ఇవ్వని పరిస్థితి. సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో మనోవేదన గురై అనేక మంది విద్యార్థులు తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్నారు. మొన్నటికి మొన్న 10,000 రూపాయలు ఫీజు కట్టలేదు, సర్టిఫికెట్ లేదని చెప్పి వరంగల్లో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం మనం చూసాం. కన్నీళ్లు ఆగలేదు విద్యార్థి లోకం. ఇందుకైనా మనం తెలంగాణ తెచ్చుకుందనే విధంగా ఉన్నది. కాబట్టి ఒకవైపేమో ఎలక్షన్స్ వస్తే వరాలు ఊర్పిస్తున్నారు, లేదా ఇంకొక వైపేమో పేపర్లలో చూస్తే రోజు పొద్దున ఈరోజు 5,000 కోట్లు రిలీజ్ చేసినాం, 10,000 కోట్లు రిలీజ్ చేసినాం అంటారు. కానీ ఏదైతే ముఖ్యమో ఏదైతే అవసరమో కేవలం 3200 కోట్లు రిలీజ్ చేయక నేడు లక్షలాది మంది విద్యార్థులు హరిగోసలు పడుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మా యాత్ర ద్వారా కళ్ళు తెరిపియదలుచుకున్నాం. మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు దోమ వెంకటేష్. పోరు యాత్ర మహబూబ్నగర్ నుంచి పట్నం దాకా కొనసాగే యాత్రకు మహబూబ్నగర్ నుండి పెద్ద ఎత్తున వారికి మద్దతు తెలియజేస్తూ
జాజుల సీనన్ ఆధ్వర్యంలో మరియు కులక్చర్ల సీనన్ ఆధ్వర్యంలో బైరంగ సభను విజయవంతం చేస్తామని మామనార్ జిల్లా తరపు నుండి కోరుతున్నాను. నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోత్సవాన్ని మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ చౌరస్తాలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించిన ఘనత బిఆర్ అంబేద్కర్ దని కొనియాడారు. అందరికి జై భీమ్. 1949 నవంబర్ 26 తారీఖు నాడు భారత రాజ్యాంగము ఆమోదించిన దినము. మొన్ననే కేంద్ర ప్రభుత్వము భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు నవంబర్ 26 తారీఖు నాడు భారత రాజ్యాంగ దినము ఆమోదించిన దినంగా జరుపుకోవాలని గజిట్ విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి సంపద గుణంగా ప్రతి ఒక్కరికి గుణంగా అందాలని భిన్నత్వంలో ఏకత్వమై లౌకిక దేశంగా భారతదేశం ఈరోజు ఆమోదింపబడిన దేశము. కాబట్టి ఈ దేశ ప్రజలందరూ కూడా భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నవంబర్ 20 తారీఖు నాడు 26 తారీఖు నాడు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా తన భావ స్వేచ్ఛను స్వేచ్ఛాయుతంగా వెల్లడించే ఈ భారత రాజ్యాంగము ప్రపంచ దేశంలో కూడా ఏ దేశంలో కూడా ఇలాంటి భారత రాజ్యాంగం లేదు. ఏ దేశ రాజ్యాంగం కూడా కొన్ని కట్టుబాట్లు కొన్ని అన్నీ ఉన్నాయి, కానీ భారత రాజ్యాంగము బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే దూరదృష్టితోటి రాసిర్రో ఈ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడు కూడా తనకు ఉన్నటువంటి భావస్వేచ్ఛను స్వేచ్ఛగా వెల్లడించవచ్చు, ఈ దేశంలో స్వేచ్ఛగా బ్రతకవచ్చు, స్వేచ్ఛగా ఉండవచ్చు అనేది మహిళలకు అధికారాలు భారత పౌరులకందరికీ కూడా తాను భారత రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి హక్కులు విశిష్టమైన హక్కులుగా పేర్కొంటూ ఈరోజు రైల్వే స్టేషన్ చౌరస్తాలో నాగి గారు నిర్వహించినటువంటి భారత రాజ్యాంగ దినోత్సవము ఘనంగా నిర్వహిస్తున్నాం. కాబట్టి ఇట్టి కార్యక్రమానికి వచ్చినటువంటి వాళ్ళకందరికీ కూడా జై భీములు తెలియజేస్తూ. నా పేరు నరేష్ అండి. ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం కాబట్టి అందరూ జరుపుకోవాలి. జై భీమ్. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు. అంబేద్కర్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాతూరి రమేష్ ఆధ్వర్యంలో జై భీమ్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రపంచంలోనే ఎంతో ప్రసిద్ధి చెందిందన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ బాలయ్య, ఎంఆర్పిఎస్ ఆర్ఆర్ రాష్ట్ర అధ్యక్షులు రాయకంటి రామదాస్, డాక్టర్ నాగయ్య, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా బీసీ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు గోనెల శ్రీనివాస్, మాదాసి కురువ రాష్ట్ర అధ్యక్షుడు దన్వాడ రాములు, మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత రాజ్యాంగ 72వ అవతరణ దినోత్సవ సందర్భంగా పాతపాలమూరులో మరి అంబేద్కర్ యువజన సంఘం పాతూరు రమేష్ గారి ఆధ్వర్యంలో మరి నిర్వహించడం జరుగుతుంది. ఈ ఒక్క కార్యక్రమానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి నాయకులు పాల్గొనడం జరిగింది. ఈరోజు భారతదేశంలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రూపొందించినటువంటి రాజ్యాంగము 72 సంవత్సరాల కాలంలో మరి ఈరోజు బడుగు బలహీన వర్గాలు ఎంతో అభివృద్ధి చెందడం జరిగింది. కానీ గతంలో ఏదైతే భగవద్గీత కానీ మిగతా ఏదైతే మనువాద సిద్ధాంతాన్ని నమ్మిన రోజులు అంటరాని వాళ్ళగానే ఉండము, ఒక 72 సంవత్సరాల లోపల భారత రాజ్యాంగం ద్వారా మరి ఈరోజు ఈ ఒక్క భారతదేశంలో అనేక మంది ఈరోజు కొన్ని కోట్ల మంది ఉద్యోగాలైనవి, కొన్ని కోట్ల మంది పెట్టుబడిదారులు కూడా అయినరు. మరి అదంతా కూడా ఇదొక భారత రాజ్యాంగం పుణ్యమే. కానీ ఈరోజు ఈ భారత రాజ్యాంగాన్ని మరి ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు అభివృద్ధిని చూసి ఉరవలేనటువంటి
బీజేపీ ప్రభుత్వము రాజ్యాంగాన్ని మార్చాలని సమీక్ష ద్వారా మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి బహుజనులను తిరిగి మనువాద సిద్ధాంతంలోకి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నాన్ని రాబోయే రోజుల్లో బహుజనులు మొత్తం కూడా తిప్పికొట్టే ప్రయత్నంలో ఉంటారు. అవసరమైతే ప్రతిఘటిస్తారు. ఎటువంటి కార్యక్రమాలకైనా సిద్ధపడడానికి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి యావత్ సమాజము సిద్ధమవుతుంది. దాన్ని మరి ఇదొక మనువాద సిద్ధాంతాన్ని తీసుకెళ్లేటువంటి ఏ పార్టీ అయినా సరే వాళ్ళు ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మిశ్రా ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని ఏఆర్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో శనివారం ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ మహబూబ్ నగర్ బ్రాంచి వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మిశ్రా మాట్లాడారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు లాభాల్లో నడవడం లేదనే వాదనను తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దేశంలో ఎల్ఐసి ఇన్సూరెన్స్ లేని గ్రామం ఉండదని శ్రీకాంత్ మిశ్రా అన్నారు. సమావేశంలో ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ హైదరాబాద్ డివిజన్ ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య, ఉపాధ్యక్షులు రాజేశ్వర్, మహబూబ్ నగర్ బ్రాంచి అధ్యక్ష కార్యదర్శులు సత్యప్రభాదేవి, కరుణాకర్ గౌడ్, సంయుక్త కార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. और उसके मद्देनज़र पब्लिक सेक्टर की क्या स्थिति है. ये दुर्भाग्य की बात है, भारत में पब्लिक सेक्टर अंडरटेकिंग्स हमारे आज़ादी के आंदोलन के समय इनका परिकल्पना की गई थी, क्योंकि घरेलू पूंजी देश के विकास के लिए अपने पैसा इन्वेस्ट करने के लिए तैयार नहीं था. तो सरकार ने ये जवाबदेही अपने हाथों पे लिया कि सरकार के पैसे से उद्योग बनाए जाएंगे और हमारे देश के इंफ्रास्ट्रक्चर सेक्टर के विकास होगा. उस आइडिया के तहत पब्लिक सेक्टर बनाए गए और आपको बताने में खुशी हो रही है, 1951 में यानी आज़ादी के बाद भारत में मात्र 5 पब्लिक सेक्टर अंडरटेकिंग हुआ करते थे. आज 2021 मार्च तक भारत में टोटल पब्लिक सेक्टर 5 से बढ़कर के 389 हो गए हैं. और जबकि सरकार की तरफ से झूठ फैलाया जा रहा है कि पब्लिक सेक्टर काम नहीं करता है, एफिशिएंट नहीं है, सच्चाई कुछ और है. भारत सरकार की आंकड़ा बता रहा है 389 जो पब्लिक सेक्टर है उनमें से 255 पब्लिक सेक्टर अभी काम कर रहे हैं, बाकी या तो बन रहे हैं या बनने वाले हैं, लेकिन 255 पब्लिक सेक्टर भारत में काम कर रहे हैं. और सरकार की आंकड़ा बता रहा है 2021 मार्च तक ये 255 पब्लिक सेक्टर जो प्रॉफिट दिए हैं भारत सरकार को उसका परिमाण है 1,89,000 करोड़ रुपीज. బీసీల రిజర్వేషన్ పెంపు కొరకు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కార్యాచరణ రూపొందించినట్లు బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా బీసీలు ఇప్పటి వరకు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని, దేశ జనాభాలో బీసీలు దాదాపు 50% పైగా ఉన్నారు, వారికి కేవలం 27% రిజర్వేషన్ అమల్లో ఉందన్నారు. అన్ని రంగాలలో బీసీలకు 52% పైగా రిజర్వేషన్ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు బీసీల రిజర్వేషన్ల పెంపు కొరకు బహుజన సమాజ్ పార్టీ కార్యాచరణను రూపొందించి భవిష్యత్తులో బీసీలకు అన్ని రంగాలలో రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన అందించాలనే ఉద్దేశం కోసం బహుజన సమాజ్ పార్టీ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు బీసీలు అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారు. ముఖ్యంగా ఈ దేశంలో బీసీల జనాభా 52%కు పైగా ఉన్నా కూడా 27% మాత్రమే అమలు చేస్తున్నారు. ఆ అమలు చేస్తున్నది కూడా కేవలం విద్య ఉద్యోగాల్లో మాత్రమే
అమలు చేస్తున్నారు. తర్వాత రాజకీయాల్లో ఎలాంటి ప్రాతినిధ్యం లేకుండా, తర్వాత బీసీలకు ఎలాంటి గుర్తింపు లేకుండా ఈ దేశంలో బీసీల పరిస్థితి దయనీయంగా ఉన్నది. దానికి అందులో భాగంగానే బహుజన్ సమాజ్ పార్టీ ఎవరి జనాభా ఎంతనో వారికి అంత వాటా కావాలని ఈ ఉద్యమం చేపట్టడం జరిగింది. బీసీలకు న్యాయంగా ఖచ్చితంగా ఈ దేశంలో అన్ని రంగాలలో 52%కు పైగా రిజర్వేషన్లు కల్పించడం కోసం మేము పెద్ద ఎత్తున వాళ్లకు రిజర్వేషన్లు అమలయ్యేంత వరకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టి, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అన్ని కుల సంఘాల నాయకులను, అన్ని సంఘాలను, అన్ని మాతో పాటు ఈ బీసీ రిజర్వేషన్లను ఎవరైతే అమలు జరగాలని కోరుకుంటున్నారో వాళ్ళు ఏ రాజకీయ పార్టీ అయినా కలిసి పనిచేస్తూ భవిష్యత్తులో ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్లు అమలయ్యేంత వరకు పోరాటము కొనసాగిస్తాం. బహుజన్ సమాజ్ పార్టీ ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రారంభించింది. వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఫెడరేషన్ రాష్ట్ర 2వ మహాసభలు హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్ర కళాభవన్లో జరుగుతాయని మహబూబ్నగర్ జిల్లా యూనియన్ అధ్యక్షుడు వాకిటి అశోక్ కుమార్ తెలిపారు. ఈ మహాసభలకు రాష్ట్ర మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డిలతో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు హాజరు కానున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా నుండి ఫెడరేషన్ సభ్యులు, జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజరై రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 27 ఆదివారం నవంబర్ 22 అనగా రేపు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి. హైదరాబాద్ ఆర్టీసీ కళాభవన్లో జర్నలిస్ట్ మిత్రులు పెద్ద ఎత్తున పాల్గొని రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఈరోజు జర్నలిస్టుల పక్షాన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు అనంతరం పోరాడుతున్నది. జర్నలిస్టుల సమస్యలు అక్రిడేషన్ కార్డు, డబుల్ బెడ్రూము, హెల్త్ కార్డులు, ఆర్టీసీ పాసులు ఇవన్నీ కూడా పోరాడుతూ ఉన్నది. మా ముందు ఇంకా ముందు కూడా మా రాష్ట్ర కమిటీ జర్నలిస్టులకు ఏదైనా అనివార్య కారణాల్లో చనిపోతే 100,000 రూపాయలు ఇస్తున్నారు ప్రసార అకాడమీ నుంచి. అట్లా కాకుండా 10 లక్షలు వరకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే పదవి విరమణ ప్రతి ఉద్యోగాలకు ఉంటుంది. జర్నలిస్టు కూడా పదవి విరమణ తీసుకున్న తర్వాత వాళ్ళకి పెన్షన్ సౌకర్యం ఏర్పాటు చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వం దగ్గర. మహాసభలను విజయవంతం చేయడానికి ఫెడరేషన్ సభ్యులందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయప్రదం చేయాలని పిలుపునిస్తా ఉన్నాం. 4 డిసెంబర్ ముఖ్యమంత్రి గారు సమీకృత కలెక్టర్ కార్యాలయము మరియు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు నిమిత్తమై మామూలు విచ్చేయనున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి మేము ఒక విజ్ఞప్తి చేయాలనుకున్నాం. ముఖ్యమంత్రి గారు, మేమేం కొత్త కోరికలు కాదు, మీరు ఇంతకుముందు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తాం జర్నలిస్టులకు అని మామూలులో ఇచ్చారు, వరంగల్లో ఇచ్చారు, ఖమ్మంలో ఇచ్చారు, ప్రతి సభావేదిక ద్వారా మీరు జర్నలిస్టులకు హామీ ఇచ్చి ఉన్నారు డబుల్ బెడ్రూమ్ జర్నలిస్టులకు ఇస్తామని. అది ప్రాతిపదికన మీరు ఏ విధంగా తీసుకుంటారు, బిలో పావర్టీ లైన్ తీసుకుంటారా, ఎట్లా తీసుకుంటారా, మీరే చేసుకోవాలి. మామనార్లో జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం చేసిండ్రు, ఇచ్చిండ్రు అని కేటీఆర్ గారు కొన్ని సందర్భంలో కొన్ని వేదికల ద్వారా మాట్లాడిండ్రు. ఈరోజు వరకు కూడా మామనార్లో జర్నలిస్టులకు ఇల్లు ఇవ్వలేదు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని కొల్లాపూర్ పట్టణంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మాలల చైతన్య సమితి, బహుజన ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ దేశాల రాజ్యాంగ పరిస్థితులను అధ్యయనం చేసి ఎంతో కష్టపడి రాజ్యాంగాన్ని రాశారన్నారు. ఈ కార్యక్రమంలో టీచర్స్ చెన్నయ్య, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసులు, వెంకటేష్, మాలల చైతన్య సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రామ్దాస్, ఉపాధ్యక్షులు దేవదాస్ తదితరులు పాల్గొన్నారు.
చేకూర్చడానికి అందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతీయ సమగ్రతను. నారాయణపేట జిల్లా కేంద్రంలో ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. నారాయణపేట జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై చర్చించారు. అభివృద్ధి పనులలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఘనంగా జాతీయ న్యాయవాద దినోత్సవం. పాల్గొన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమావతి. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తుందన్న ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మిశ్రా. జిల్లా కేంద్రంలో వార్షిక సర్వసభ్య సమావేశం. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం. పాత పాలమూరులో అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన ఎంఆర్పిఎస్ నాయకులు. ఇవి ఇవాల్టి వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎస్నా న్యూస్.